హాయ్ హలో, వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ. నేను మీరాని. లోక్సభ స్పీకర్ ఎవరు అనే ఉత్కంఠ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమి నుంచి ఇప్పటి వరకు ఎవరి పేరు తెరపైకి రాలేదు. ఈ సస్పెన్స్ కొనసాగుతుండగానే లోక్సభ స్పీకర్ ఎన్నిక తేదీ ఖరారైంది. పార్లమెంట్ తొలి సెషన్ ప్రారంభమైన 2 రోజుల తర్వాత, అంటే జూన్ 26న స్పీకర్ ఎన్నిక జరగనున్నట్లుగా లోక్సభ సెక్రటేరియట్ గురువారం ప్రకటించింది. ఎన్నిక జరగనున్న ముందు రోజు 12:00 వరకు తాము మద్దతు ఇచ్చే ఇతర సభ్యుడి పేరుని సెక్రటరీ జనరల్కు రాతపూర్వకంగా తెలియజేయవచ్చునని స్పష్టం చేసింది. కాగా లోక్సభ సమావేశాల్లో 2 రోజులను కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారానికి కేటాయించనున్నారు. ఇక జూన్ 24 నుంచి జూలై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల నూతన మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. 2 రోజుల పాటు కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం లేదా లోక్సభలో వారి సభ్యత్వాన్ని ధృవీకరించే ప్రక్రియ కొనసాగుతుందని, అనంతరం సభ స్పీకర్ను ఎన్నుకుంటారని వివరించారు. జూన్ 27న రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ప్రధాని మోడీ తన మంత్రిమండలిని పార్లమెంటుకు పరిచయం చేస్తారని కూడా తెలుస్తోంది. పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగంపై, ధన్యవాద తీర్మానంపై చర్చల్లో ప్రధాని మాట్లాడే అవకాశం కూడా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తీ.